हाई फ्रेंड्स ఈరోజు జేసీబీ 3DX మిషన్ అండ్ 4DX అండ్ ఆల్ రిలేటెడ్ మిషన్ లో ఐడల్ సిస్టం స్లోగా ఉంది అది ఎందువల్ల ఏం ప్రాబ్లం ఏంటి అని మీకు క్లియర్ గా వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఐడల్ సిస్టం స్లో కావడానికి రీజన్ వచ్చి ఐడల్ తక్కువ ఉండడము లేదంటే పంప్ వీక్ కావడము ఆర్ ఎంఆర్వి అది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది లేదంటే స్టైనర్ ఫిల్టర్ కొన్ని రీజన్స్ ఉంటాయి దాంట్లో మెయిన్ రీజన్ వచ్చి ఈరోజు ఈ మిషన్ లో వచ్చి ब्रीदर फिल्टर अभी हाइड्रोलिक कैप उ क्या टैंक पैन आ क्या उ फिल्टर अभी यह विधि पनचे दाने वाल मन को प्रॉब्लम्स एंटी वन बै वन एक्सप्लेन आ फिल्टर वी 200 रूपी उ प्राइस 200 रूपी उ अभी चला चला इंपॉर्टेंट एंकंटे अभी मेन टैंक लाई अभी फ्री रिलीज एंकंटे అది ఏ టెక్నాలజీని వర్క్ చేస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 లీటర్స్ వాటర్ క్యాన్ ఉంది కదా అందులో మీరు కింద ట్యాప్ ఓపెన్ చేసినా కూడా వాటర్ తగినంత రాదన్నమాట ఎందుకంటే పైన ఎయిర్ అవుట్ అవుతా ఉండదు కాబట్టి ట్యాంక్ లోపల ఉన్న ఎయిర్ ని అది ఫ్రీగా రిలీజ్ చేయదు కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే మీకు పంపు హైడ్రాలిక్ పంపు లాగుతా ఉంటుంది ఆయిల్ ని కానీ పైన ఎయిర్ అవుట్ కాకపోవడం వల్ల తగినంత ఆయిల్ ని సప్లై చేయలేదు ఎందుకంటే పైన ఎయిర్ ని ఎయిర్ టైట్ గా పట్టుకో ఉంటుంది కాబట్టి ఎయిర్ ఫ్రీగా అవుట్ అయ్యి ఆయిల్ సర్క్యులేషన్ అవుతా ఉంటే మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండదు అన్ని కంటిన్యూగా ఫ్లో ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఆ ఫిల్టర్ ని కూడా 200 రూపాయస్ మీ ఆ ఫిల్టర్ ఉంటుంది ఆ ఫిల్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తా ఉంటే మీకు హైడ్రాలిక్ సిస్టం అనేది స్పీడ్ గా ఉంటుంది మీరు ఇది ప్రాబ్లమ్స్ పెట్టుకొని వేరే ఏం చేసినా కూడా ప్రాబ్లం ని క్లియర్ గా సాల్వ్ కాదు కదా ఎందుకంటే బ్రీదర్ ఫిల్టర్ పోయింది మీరు వేరే పంప్ చేంజ్ చేశారు ఆయిల్ చేంజ్ చేశారు కానీ స్పీడ్ అనేది రాదు మోర్ వీడియోస్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి కంపల్సరీ చేసుకోండి ఎందుకంటే జేసీబీ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే నేను చేస్తుంటాను కాబట్టి మీరు జేసీబీకి సంబంధించిన వాళ్ళైతే ఓనర్ గాని డ్రైవర్ గాని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోను నా ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి